కేవలంగా ఉండిపోండి. ఏ రకమైన మనస్సు కదలిక ఉండకూడదు. ఎలుక కోసం పిల్లి ఎదురు చూచినట్టుగా ఆలోచన ఏమైనా వస్తున్నదేమో, జాగ్రత్తగా దృష్టిని అటే ఉంచండి. పూర్తి నిశ్శబ్దం, కంప్లీట్ సైలెన్స్. ఆలోచనారహిత స్థితి. అలాగే ఉండండి. ఏ ప్రపంచ వ్యవహారము ఏమీ ఉండకూడదు. కేవలం మీరు మాత్రమే ఉన్నారు.
ఏదైనా శబ్దం వినపడితే అది చెవులకే కానీ మీకు కాదు. కేవల నిశ్శబ్దం మనసు స్తంభించిపోవాలి. అన్ని వ్యవహారాలకు స్వస్తి. ఈ నిశ్శబ్దం దివ్యమైన ఆనంద స్థితి. ఇప్పుడు ఆ నిశ్శబ్దమే మీ స్వస్థితి. మీలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు, ప్రదేశం లేదు, నామరూపాలు లేవు, కేవలం మీరు మాత్రమే ఉన్నారు. మీ యథార్థ స్థితిలో, మీ స్వస్థితిలో కేవలం మీరు మాత్రమే ఉన్నారు. అలాగే ఉండండి.
ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండటమే ఆనందం. మనస్సు స్తంభించిపోవటమే ఆనందం. అల సముద్రంలో కలిసినట్లుగా మనస్సు నిశ్శబ్దమై నిస్సంకల్పమై మీ స్వరూపమైన ఆత్మలో అలా కలిసిపోయింది, కేవలంగా అలాగే ఉండండి, జస్ట్ బీ. ఈ ప్రపంచం యథార్థంగా లేనే లేదు. దీనికి ఏమాత్రం విలువ లేదు. ఇదంతా ఒక సున్నా. మీరు మాత్రం ఒక్కటి. అలాగే ఉండండి. ఇప్పుడు కేవలం మీరు మాత్రమే ఉన్నారు. మీకు దేహం లేదు. ఇప్పుడు మనస్సు లేదు. భేదాలు లేవు. జాగ్రత్త స్వప్న ప్రపంచాలు లేవు. నిద్ర మెలకువలు లేవు. సర్వత్రా వ్యాపించి ఒక్కటిగా కేవలంగా మీరు మాత్రమే ఉన్నారు.
మనస్సు అనేది ఒక మాయ. అది ఆత్మలో నుండి లేచిన అల. అలాగే ఉండండి. ఇప్పుడు దీర్ఘమైన ఓంకార ఉచ్చారణతో శాంతి మంత్రాన్ని పఠిద్దాం. మళ్ళీ గాలి పీల్చండి. Oh.
Prakarana.